वेलकम टू प्राइम 9 स्पेशल फोकस। విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిస్తున్నాం। సామాన్యుడికి కూడా ఉపయోగపడేది ఏదైనా తయారు చేయండి అన్న మహాత్మా గాంధీ సూచనతో పుట్టింది తొలి స్వదేశీ పెన్ను రత్నం। రాజమహేంద్రవరానికి చెందిన కోసూరు వెంకటరత్నం దీనికి రూపకర్త। అది మొదలు రత్నం పెన్ను దేశంలో ఒక బ్రాండ్ గా మారిపోయింది। గాంధీనే కాదు భారత మొదటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి మోడీ వరకు తొలి సంతకం పెట్టింది ఆ పెన్నుతోనే। అయితే ప్రధాని చే తొలి సంతకం పెట్టించిన పాళీ ప్రస్తుతం ఖాళీగా ఉంది। ఖాళీ పాళీపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్। అది 1921వ సంవత్సరం స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంటున్న రోజులు। ప్రముఖ గాంధీవాది కళా వెంకటరావుతో కలిసి కోసూరు వెంకటరత్నం బాపును చూడడానికి వార్ధా వెళ్ళారు। స్వర్ణకారుడైన రత్నం గాంధీ బొమ్మతో రూపొందించిన డైని ఆయనకు బహుకరించారు। అది తీసుకున్న గాంధీజీ త్వరలో విదేశీ వస్తు బహిష్కరణ చేయబోతున్నాం, ప్రతిదీ విదేశాల నుంచి తెచ్చి వాడుతున్నాం మనం, కానీ ఏమీ చేయలేకపోతున్నాం, సాధారణ మానవుడికి కూడా ఉపయోగపడేలా ఏదైనా వస్తు తయారు చేయండి అంటూ రత్నానికి సూచించారు। ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని రత్నం అడగగా పిన్ను నుంచి పెన్ను వరకు ఏదైనా మంచిది అని గాంధీ బదులిచ్చారు। అలా రత్నం పెన్ను తయారీ యత్నం మొదలుపెట్టారు। ఎన్ని కంప్యూటర్లు వచ్చినా ఆధునిక గాడ్జెట్స్ వచ్చినా పొద్దున లేచిన మొదలు చాలా మందికి పెన్న లేనిదే పొద్దు గడవదు। మనిషి జీవితంతో పెన్న అంత ఇమిడిపోయిన పరిస్థితి। ఇప్పుడంటే చాలా మంది బాల్ పెన్నులు వాడుతున్నారు, కానీ ఒకప్పుడు ఎవరి చేతిలో చూసినా సరే ఇంకు పెన్న అయితే కనిపించేది। కాగితంపై మెత్తగా సాగిపోయే రాతకి ఇంకు పెన్న అంత దోహదపడేది। అక్షరానికి రూపం ఇచ్చి అంత చరిత్ర కలిగినటువంటి పెన్నల తయారీకి పెట్టింది పేరు రాజమహేంద్రవరంలోని రత్నం పెన్స్। అయితే ఆ రత్నం పెన్స్ జాతిపిత మహాత్మా గాంధీని కూడా మెప్పించినటువంటి ఈ రత్నం పెన్స్ ప్రస్థానం ఏంటో ఒకసారి చూద్దాం। అవి స్వదేశీ ఉద్యమం జరుగుతున్న రోజులు, దేశమంతా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విదేశీ వస్తువులను బహిష్కరిస్తున్న సమయం। అయితే రాజమండ్రిలో ఒక దేశభక్తుడు జాతీయోద్యమంలో పాల్గొంటూనే స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా రూపొందించిన పెన్ ఆయనకు ఖండాంతర ఖ్యాతి తీసుకొచ్చింది, జాతిపిత మహాత్మాగాంధీనే కదిలించింది, జాతీయ స్థాయి ప్రముఖులనే తన నివాసానికి రప్పించేలా చేసింది। జాతీయోద్యమానికి చారిత్రక రాజమండ్రి నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది। ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గళం విప్పినవారు ఎందరో ఉన్నారు, కాని కలంతో స్వదేశీ ఉద్యమానికి రాజమండ్రికి చెందిన కేవీ రత్నం ఊపిరిపోశారు। 1932వ దశకంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ జరుగుతున్నప్పుడు కేవీ రత్నంకు మెరుపులాంటి ఆలోచన తట్టింది। అప్పటి వరకు పెన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, కేవీ రత్నం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఫౌంటైన్ పెన్నులను తొలిసారిగా తయారు చేశారు। అలా డిస్కవరీ అయిన పెన్నును ఆనాడు మహాత్మాగాంధీకి కేవీ రత్నం పంపించారు। ఆ పెన్నును వాడేందుకు సుముఖత చూపించేందుకు గాంధీ వెనుకాడారు। భారతదేశంలో అసలు పెన్నుల తయారీయే లేదని, కలకత్తాలో గుప్తాలాంటి బడా కంపెనీలు పెన్నులను దిగుమతి చేసుకుంటున్నాయని గాంధీ అభిప్రాయపడ్డారు। కేవీ రత్నం స్వయంగా పెన్నును తయారుచేసి స్వదేశీ ఉద్యమానికి ఊపిరి పోసుకుందన్న విషయాన్ని గాంధీజీ గ్రహించారు। మార్కెట్లో లభించే విదేశీ కళలకు మీ పెన్ను ప్రత్యామ్నాయంగా ఉంది,
పెన్ను పంపినందుకు ధన్యవాదాలు అంటూ 1935 జూలై 16న గాంధీ రాసిన లేఖ కేవి రత్నంకు అందింది. రాజమండ్రిలో జాతీయోద్యమానికి కొత్త బలాన్ని ఆనాడు చేకూర్చింది. ఆ తర్వాత దేశంలోని దార్కట, రేవా, మైసూర్, త్రివేంద్రం, జైపూర్, విజయనగరం, బొబ్బిలి సంస్థానాధీశులు రత్నం పెన్నులను వినియోగించడంతో దేశమంతటా రత్నం పెన్ను ఒక ఉద్యమంలా వచ్చి చేరింది. స్వరాజ్యం సిద్ధించిన తర్వాత అంతకుముందు అనేక మంది ప్రముఖులు స్వయంగా కేవి రత్నాన్ని కలుసుకునేందుకు రాజమండ్రికి క్యూ కట్టారు. 1937లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూతో పాటు అదే సంవత్సరం వివిగిరి, 1948 మార్చి 11న ఆనాటి మద్రాసు ఉమ్మడి గవర్నర్ ఆర్చి బాల్డ్ నాయ్తో పాటు 1958లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రముఖులతో పాటు ఎందరో కేవీ రత్నం ఇంటిని సందర్శించారు. దేశవ్యాప్తంగా మారుమ్రోగిన కేవి రత్నం ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించింది. రష్యా దేశాధినేతలుగా సేవలందించిన బులానియన్, క్రిస్చేవ్, అమెరికా అధ్యక్షులు ఐసన్ హవర్, జర్మనీ ఛాన్సలర్ ఆర్ట్స్ బాల్ నైతో పాటు ఎందరో విదేశీ ప్రముఖులు రత్నం పెన్నులను వినియోగించారు. 1981లో కేవి రత్నం మృతి చెందడంతో కేవి రత్నం అండ్ సన్స్ పెన్నుల కంపెనీ నిర్వహణను కేవి రమణమూర్తి తనయుడిగా స్వీకరించారు. ఆయన హయాంలోనూ అనేక సూక్ష్మ కళాఖండాలను పెన్నులుగా రూపొందించి ఖ్యాతిని ఆర్జించారు. అయితే ఇప్పుడు కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్నామని కేవి రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ గారి ఆశీస్సులతో ఈ పరిశ్రమను మా నాన్నగారు స్థాపించారు 1932. ఇప్పుడు 90 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఈ పరిశ్రమకి అందరికీ వచ్చినట్టుగానే మాకు కూడా ఈ కరోనా కష్టం, మా పన్నుకు కూడా ఈ కరోనా కష్టం వచ్చింది. అదేంటంటే పెన్ను తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు బొంబాయి నుంచి, అహ్మదాబాద్ నుంచి, వేరే ప్రాంతాల నుంచి కొన్ని తెప్పించుకోవాల్సిన ముడి పదార్థాలు ఉన్నవి. అవి రావడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, ఆర్డర్లు తీసుకోలేకపోవడం, అది వాళ్ళు పంపించడానికి వాళ్ళు లాక్డౌన్లో ఉండడం, ఇటువంటి ఇబ్బందులతో మా పెన్నుకు కూడా కరోనా కష్టం వచ్చిందని చెప్పక తప్పడం లేదు. అలాగే అమ్మకాల్లో కూడా బాగా దిగజారిపోయాము. ఎవరో ఒకళ్ళ అడపా తడప వస్తుంటే ఒక పెన్ను రెండు పెన్నులు అమ్మకం తప్ప పూర్వంలాగా ఆర్డర్లు ఏమీ అందుకోలేకపోతున్నాము. తొందరలోనే ఈ కరోనా వ్యాప్తి నిరోధం పూర్తిగా నిరోధించి మా వ్యాపారానికి, అందరి అభివృద్ధికి, ప్రపంచ జనాభా సేవ అభివృద్ధికి తోడ్పడుతుందని, అలా తోడ్పడాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డికి రాజదండంతో పోలిన అతి సూక్ష్మ పెన్నును బంగారంతో తయారు చేసి ఆయనకు స్వయంగా అందచేశారు. 314 సైజులో బంగారు పెన్నును రూపొందించి ఆ పెన్నుపై మహాత్మాగాంధీ రూపంతో పాటు భరతమాత చిహ్నాన్ని అత్యంత నైపుణ్యంతో రూపొందించి ఔరా అనిపించారు కేవి రత్నం అండ్ సన్స్ సంస్థ. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పెన్నును బంగారంతో రూపొందించారు. గత ఏడాది డిసెంబర్ 12న ఈ సూక్ష్మ కళాఖండాన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి కేవి రమణమూర్తికి ప్రశంస అవార్డును అందజేసింది. రత్నం పెన్నుల చరిత్రను జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కేవి రత్నం నివాసాన్ని ది హిందూ ఆంగ్ల పత్రిక ఎడిటర్ రామ్ 3 ఏళ్ల క్రితం సందర్శించారు. ఇలా ఖండాంతరాల ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నులను ఆ వారసత్వాన్ని కాపాడుకునే క్రమంలో ప్రస్తుతం 3వ తరం కూడా మమేకమైంది. గత 20 ఏళ్ల క్రితం అసలు ఉనికి కోల్పోయిన రత్నం పెన్నుల కంపెనీకి గత 10 ఏళ్ల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది.
ప్రసార మాధ్యమాల పరిధి పెరగడంతో రత్నం పెన్నుకు విస్తృత ప్రచారం రావడంతో దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి ఆర్డర్లు వచ్చిపడేవి. ఈ కంపెనీలో కనీసం 100 రూపాయల నుంచి గరిష్టంగా 14,000 రూపాయల వరకు రత్నం పెన్నులు అమ్ముడుపోతున్నాయి. 2,800 రూపాయలకు పైగా విలువ చేసే పెన్నులకు బంగారపు పాళీలను అమర్చడం ఇక్కడ ప్రత్యేకత. అయితే ప్రస్తుతం ముడి సరుకు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోయారు. ఈ కరోనా నేపథ్యంలో వ్యాపారం ముందుకు సాగక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రధానంగా ముడి సరుకు అహ్మదాబాద్, గుజరాత్, అక్కడి నుంచి రావాల్సిన ముడి సరుకు బాంబే వంటి సరుకు ఈ కరోనా నేపథ్యంలో సరుకు రవాణా లేక అందుబాటులో లేదు. ప్రధానంగా రెండు, ఖాతాదారులు కూడా గతంలో లాగా ఈ పెన్నుల పట్ల ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా కొనుగోలుకు వచ్చేటప్పటికి సమయం తక్కువగా ఉండడం, కేవలం 2 గంటలు మాత్రమే సమయం ఉండడంలో ఎవరు పెద్దగా కొనుగోలుకు ముందుకు రావడం, ఇది నేపథ్యం. మా పెన్నులకి చక్కటి ఆదరణ ఉందండి. అప్పటి ఉంది, ఇప్పుడు ఉంది, లేదని చెప్పడానికి లేదు. అప్పట్లో 40 మంది పనివాళ్లతో ఈ పరిశ్రమ నడిచింది. నేడు నేను నాన్నగారు తమ్ముడు ముగ్గురు కలిసి ఈ పెన్నుల పరిశ్రమ నడిపిస్తున్నాం. కేవీ రత్నం అండ్ సన్స్ రాజమండ్రిలో. రత్నం గారి కుమారుడిగా కేవీ రామమూర్తి, మా తండ్రి గారు, నేను గోపాలరత్నం, మా తమ్ముడు చంద్రశేఖర్, ముగ్గురు కలిసి ఈ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. కాకపోతే ప్రస్తుత నేపథ్యంలో పోటీ అనేది ఎన్ని కంపెనీలు వచ్చినా మా కేవీ రత్నం అండ్ సన్స్కి ఇప్పటికీ కూడా మాకు మేమే పోటీదారులం. మాకెవరు పోటీదారులు అనేవాడు లేరు మా పెన్నుల కోసం. ప్రస్తుతం శిల్పాలి కళాలు తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నాము. అదే కాకుండా అంటే స్టీల్ పాళీ కళాలు తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాం, ఖాతాదారులకు. అలాగే వెండి బంగారు పాళీలు అనేవి, బంగారు పాళీలు అనేవి కేవలం ఆర్డర్ మీద మాత్రమే తయారు చేయగలుగుతున్నాం. ప్రస్తుతం మార్కెట్లో బంగారం రేటు ఇమ్మడిబొమ్మడిగా పెరిగి ఉండడంలో కేవలం ఆర్డర్ల మీద మాత్రమే వెండి బంగారు కళాలు ఖాతాదారుల కోరిక మేరకు తయారు చేయగలుగుతాం. ప్రస్తుతం జర్మనీ నుంచి, సింగపూర్, థాయిలాండ్ నుంచి కేవీ రమణమూర్తికి ఆర్డర్లు రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయేది. ఇంత ఆదరణ ఉన్న రత్నం పెన్స్కి ప్రస్తుతం కరోనా కష్టాలు వచ్చాయి. లాక్డౌన్ 3 నెలలు చాలా కష్టాలు చవిచూసిన రత్నం పెన్స్ సంస్థ ఆంక్షలు సడలింపులు ఇచ్చినా ముడిసరుకు కొనుగోలు, రవాణా, అమ్మకాల విషయంలో పూర్తిగా నష్టాల పాలైంది. అరకుర ఆర్డర్లతో ప్రస్తుతం వ్యాపారం సాగుతుంది. 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పెన్నుల తయారీదారులు మాత్రం పనిచేయడానికి పనివారు లేకున్నా మొక్కబోని దీక్షతో కరోనాని జయిస్తూనే ప్రపంచంలో పలురకాల పెన్నులతో పోటీ పాడుతూ నేటి తరానికి స్వదేశీ పెన్నులు అందివ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణం స్వాతంత్ర్యోద్యమ సమయంలో తనదైన పందాలో పోరాటం చేసింది. శాంతి పోరాటం చేసే ఎందరో దేశభక్తుల చేతి ఆయుధంగా మారింది. కత్తితో కాదు, కలంతోనే స్వాతంత్ర్యం సాధించగలమనే వారికి అండగా నిలిచింది. పదునైన మాటలు, పాటలు ఉద్భవించడానికి తోడ్పడింది. అదే రత్నం పెన్ను. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ దగ్గరకు అడుగు పెడుతుండగా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. స్వదేశీ భావన కట్టలు తెంచుకుంటుంది. దేశభక్తి పరిమళాలు గుబాళిస్తాయి. అందుకు కారణం స్వాతంత్ర్య సమర సమయంలో రూపుదిద్దుకున్న రత్నం పెన్నుల షాపు. స్వాతంత్ర్యోద్యమం కదంతొక్కుతున్న సమయంలో 1921లో గాంధీజీ విదేశీ వస్తువులను నిషేధించి స్వదేశీ వస్తువుల తయారీపై దృష్టి పెట్టండి అని ఇచ్చిన పిలుపును అందుకొని కోసూరి రత్నమనే స్వర్ణకారుడు ఏదో ఒక స్వదేశీ వస్తువు తయారు చేయాలని భావించారు. ముందుగా గాంధీగారి లిథోబ్లాక్ను తయారుచేసి నాటి మంత్రివర్యులైన కళా వెంకట్రావుగారితో కలిసి వార్ధా వెళ్లి బాపూజీకి స్వయంగా బహూకరించారు. ఆ సందర్భంలో గాంధీజీ అందరిలోనూ స్వదేశీ భావాలు నాటాలి అని సూచించారు. గాంధీజీ ఉపదేశం తొలి స్వదేశీ కలం ఆవిర్భావానికి కారణమైంది.
రాజమండ్రిలో 1931లో జస్టిస్ కృష్ణమాచారి సబ్జడ్జిగా పనిచేసేవారు. ఒకసారి ఆయన వాడే జర్మనీ పెన్ను పాళి విరిగిపోయింది. ఆయన సన్నిహితులు పెన్నుల తయారీకి రత్నం చేస్తున్న కృషి వివరించి అక్కడికి వెళ్లమని సూచించారు. రత్నం నివాసానికి కృష్ణమాచారి వెళ్లి పాళి చూపించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపారు రత్నం. ఆ రోజంతా కష్టపడి కొత్త పాళిలా తయారుచేసి కృష్ణమాచారికి ఇచ్చారు. ఆయన రత్నంగారిని మెచ్చుకొని తక్షణం పెన్నుల కంపెనీ ప్రారంభించమని ఒత్తిడి తెచ్చారు. నాకు బాగా నచ్చింది రత్నం పెన్. దానికి కారణం ఏంటంటే ఈ రత్నం పెన్ వాళ్ళు నా ఫ్రెండ్ ఈ పెన్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి పెన్ నాకు తయారు చేయండి, నేను వాడిన పెన్ పాడైపోయింది అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేశాను. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా పెన్ను పట్టుకోవడం జరుగుతుంది. ఆ పట్టుకునే విధానం, దాని యాంగిల్, దాన్ని బట్టి వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. అది చాలా నచ్చింది నాకు. యాక్చువల్గా నేను బాగా రాయటం కంటే ప్రజలందరి కామెంట్ ఏంటంటే ఈ పెన్ను వల్ల నేను బాగా రాస్తున్నానని అందరూ అంటారు. పెన్ను వల్ల నేను ఎట్లా రాస్తాను, నా ఓన్ ఇంట్రెస్ట్, నా కాన్ఫిడెన్స్, నా ప్రాక్టీస్, దాని ద్వారా నేను రాయగలుగుతున్నాను. కానీ రత్నం పెన్ వచ్చిన తర్వాత నా హ్యాండ్ రైటింగ్ అన్డౌటెడ్గా డబుల్ బ్యూటిఫుల్ అయింది. ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్బారావు పంతులు షష్ఠిపూర్తికి పలువురు పెద్దలు హాజరవుతున్న విషయం చెప్పి ముఖ్యులకు బహుమతి ఇచ్చేందుకు రెండు పెన్నులు తయారు చేయమని కోరారు. దీంతో వెండి గొట్టాలతో బంగారు పాళిలతో పెన్ను తయారు చేసి వారికి అందించారు రత్నం సోదరులు. వీటిని చూసిన అక్కడి పెద్దలు తమకు పెన్నులు కావాలని ఒత్తిడి చేయడంతో 1932లో రత్నం పెన్నుల కంపెనీ వ్యవస్థాపనకు తొలి అడుగుపడింది. కోసూరి రత్నం ఆయన సోదరుడు సత్యంతో కలిసి 1932లో రత్నం పేరుతో స్వదేశీ పెన్నుల కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ నుంచి వెలువడిన పెన్నుతో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ ఎందరో దేశనాయకులు లేఖాస్త్రాలు సంధించారు. ప్రజలను చైతన్యం చేస్తూ స్వాతంత్ర్యోద్యమానికి పురికొల్పిన వేలాది వ్యాసాల రచనకు మాస్టర్ కాపీలను ఈ పెన్నులే అందించాయి. భారత స్వాతంత్ర ఉద్యమంలో అక్షరసేవ చేసింది రత్నం సంస్థ. నాటి ప్రస్థానం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎందరో మహనీయుల ప్రోత్సాహంతో పెన్నుల తయారీ ప్రారంభించిన రత్నం తాను తయారు చేసిన పెన్నును వార్ధాలో ఉన్న గాంధీజీకి పోస్టులో పంపారు. ఆ పెన్నును తిప్పిపంపుతూ బెంగళూరు, కలకత్తాలో ఇలాగే విదేశీ పెన్నుల విడిభాగాలను అమర్చి విక్రయిస్తున్నారు. ఇది కూడా అలాంటిదేనని భావిస్తున్నాను అని లేఖ రాశారు. తమ పెన్నులను స్వదేశీ పెన్నుగా బాపూజీ గుర్తించలేదని రత్నం నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో 1935లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు జేసి కుమారప్ప రాజమండ్రి వచ్చి పెన్నుల తయారీకి ప్రభుత్వ సహకారం కావాలంటే తమ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అంతకంటే ముందుగా తనకు ఆ పెన్నులు తయారుచేసి చూపాలని కోరారు. రెండు రోజుల పాటు శ్రమించి రెండు పెన్నులు తయారుచేసి ఆయనకు ఇచ్చారు రత్నం సోదరులు. సుమారు 2 నెలల తర్వాత 1935 జూలై 16న గాంధీజీ ఆంగ్లంలో స్వదస్తూరితో రాసిన లేఖ వార్తా నుంచి వచ్చింది. అందులో, "డియర్ రత్నం, మీరు కుమారప్పగారి ద్వారా పంపిన పెన్ను అందింది. అందుకు కృతజ్ఞతలు. ఇది నాకు చాలా అవసరం. ఇది విదేశీ పెన్నులకు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది" అని రాశారు. గాంధీగారు రత్నం పెన్ను వాడుతున్నారన్న వార్త దేశమంతా వ్యాపించింది. దాంతో అనేక మంది నేతలు రత్నం పెన్నుల కోసం ఎగబడ్డారు. అలా రత్నం పెన్నులకు స్వదేశీ పెన్ను అనే ఖ్యాతి దక్కింది. యూజ్ అండ్ త్రో పెన్నుల ధాటికి తట్టుకోలేక ఈ కంపెనీ మూతపడే స్థితికి చేరిన స్వాతంత్ర్య స్ఫూర్తిని పెట్టుబడిగా మలుచుకొని నేటికీ పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు రత్నం కుమారుడు కెవి రమణమూర్తి.
పదేళ్లపాటు వ్యాపారం ఒడిదుడుకుల పాలైనప్పటికీ రత్నం బ్రాండ్ను కొనసాగించాలనే నిర్ణయంతో పాతకాలం మిషనరీకి పదును పెడుతూ ఇప్పటికీ పెన్నులు తయారు చేస్తున్నారు. ప్రపంచంలో అతి చిన్న పెన్ను తయారు చేసినందుకు గాను రికార్డులకెక్కారు. బంగారం పెన్నుపై గాంధీగారు భరతమాత చిత్రాలను గీసిన ఖ్యాతి దక్కింది. స్వాతంత్ర్య ఉద్యమానికి అక్షరరూపమిచ్చిన రత్నంగారి కృషికి నేటికీ ప్రభుత్వ గుర్తింపు లభించకపోవడం కాస్త బాధ కలిగించే విషయమే. రత్నం పెన్ వర్క్స్కి కూడా 90 సంవత్సరాల చరిత్ర జరిగిన రత్నం పెన్స్ కూడా కరోనా కష్టాలు తప్పలేదనే పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే 40 మంది వర్కర్లతో 90 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి పరిశ్రమ ప్రస్తుతం 3 నెలల పాటు లాక్డౌన్తో పూర్తిగా మూతపడి అంటే తర్వాత ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ప్రస్తుతం తండ్రి ఆయన ఇద్దరు కుమారులతో ప్రస్తుతం ఈ పెన్నుల తయారీ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చి ఆ సమయాల్లోనే మాత్రమే తెరిచి ఉంచుకునేందుకు ఏదైతే పెన్నుల తయారీ సంస్థ కూడా పూర్తిగా రాజమహేంద్రవరం నడిబొడ్డున రోడ్డు మీద కూడా ఉండడంతో పూర్తిగా మూసివేసిన పరిస్థితి. కాబట్టి ఎంత పోటీ ప్రపంచంలో వివిధ రకాల పెన్నులు వచ్చినా సరే పూర్తిగా కూడా రత్నం పెన్స్కి మాత్రం ప్రత్యేకించి ఒక ఆదరణ ఆ బ్రాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. పెన్నలంటే మక్కువగా ఉన్నవాళ్ళు అందున పేపర్పై ముఖ్యంగా మెత్తగా నీ రాత సాగాలి అంటే నువ్వు రాసే రాత అందంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా రత్నం పెన్స్ వాడిన వాళ్ళకి దాని గురించి బాగా తెలుసు. అయితే బాల్ పెన్ను వాడినంత ఇదిగా ఇంకు పెన్లు అయితే పూర్తిగా కూడా ఇప్పటి రోజుల్లో పూర్తిగా ఇంకు పోసుకోవడం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ ఇంకు పెన్లు వాడకపోయి పూర్తిగా మక్కువ తగ్గించేసిన వ్యక్తులందరూ కూడా ఒక్కసారి అలవాటు పడితే కాగితంపై మెత్తగా సాగే రాతకి ఇంకు పెన్నే సౌలభ్యంగా ఉంటుందన్నది ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఏదేమైనా కరోనా కష్టాలు రత్నం పెన్స్ కూడా తప్పలేదన్నది వాస్తవం. రాబోయే రోజుల్లో ఈ కష్టాలు తొలగి రత్నం పెన్స్ మరింత ఆదరణ పొంది యావత్ దేశాన్ని అలాగే ప్రపంచ దేశాలకి పేరెన్నిక కన్నటువంటి రత్నం పెన్స్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.